వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా జై విజయులనే దేవసేవకులు ఉండేవారు. ఒకనాడు సప్తర్షులు విష్ణు దర్శనం కోరి రాగా వారిని జై విజయులు అడ్డగించారు. కోపించిన మహర్షులు వారిద్దరిని రాక్షస జన్మల ఎత్తండి అని శపించి వెళ్ళిపోయారు. జై విజయులు శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా, నాకు శత్రువులుగా 3 జన్మలు ఎత్తి నాచే సంహరింపబడి వైకుంఠం చేరుతారా, లేక 6 జన్మలు నాకు భక్తులై ఉంటారా అని అడుగగా, నిన్ను విడిచి 6 జన్మలు మేము ఉండలేము, 3 జన్మలు రాక్షసులుగా ఉంటాం అన్నారు వారు. తథాస్తు అంటూ దీవించాడు శ్రీ మహావిష్ణువు. వారు దితిగర్భాన తొలి జన్మగా జన్మించి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే పేర్లతో పెరిగి పెద్దవారయ్యారు. దేవతలను, మునులను అనేక రకాలుగా బాధించసాగారు. ఒకనాడు వారికి తమ లోకం చీకటిగా ఉండటానికి కారణం పైనున్న భూమే అని, దాన్ని తొలగించేస్తే చీకటి పోతుందని నిర్ణయించుకుని భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలోకి విసిరేశారు. దేవతలంతా నారాయణుని స్తుతించారు. నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోకి పోయి భూమిని ఉద్ధరించబోతుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. నారాయణుడికి హిరణ్యాక్షునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరకు తన వాడి అయిన కోరలతో హిరణ్యాక్షుని వక్షస్థలాన్ని చీల్చి చంపి యజ్ఞవరాహమూర్తి భూమిని ఉద్ధరించాడు. దేవతలు, మునులు, దిక్పాలకులు మొదలైనటువంటి దేవగణం మొత్తం శ్రీమన్నారాయణుడి స్తుతి తరించారు. శ్రోతల్లారా, ఈ ఛానల్లో మీకు చందమామ కథలు, బేతాళ కథలు, మహాభారత కథలు, కాళిదాస కావ్యాలు, నాటకాలు, సంస్కృత వాంగ్మయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, తెలుగు వాంగ్మయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీకు దొరుకుతాయి. ఈ విషయాలందు మీకు అభిరుచి ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాలందు అభిరుచి ఉన్న వాళ్ళకి ఈ లింక్ను షేర్ చేయండి. ధన్యవాదాలు.